కానీ ప్రతి పార్టీలో ఇటువంటి వాళ్ళకి అనిపిస్తున్నారు అంటే ఇప్పుడు ఓన్ చేసుకోలేదు పార్టీ ఓన్ చేసుకోలేదు లేదంటే వేళ్ళే పార్టీని ఓన్ చేసుకోవట్లేదు ఇప్పుడు టీడీపీని చూస్తే గంటా శ్రీనివాసరావు గారు కానివ్వండి మన రఘురామ కృష్ణరాజు గారు లేదంటే ఇప్పుడు బీజేపీ నుంచి ఈనా సుబ్రహ్మణ్య స్వామి ఇంకా జేసీ గారిని కూడా ఒక్కొక్కసారి ఖాతాలు వేసుకోలేము కాసేపు ఆయన అట్టి ఉంటారు ఇటు ఉంటారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక సంచలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదో ఒక అంటే ఇప్పుడు మీడియాలో ఉండాలనో ఏంటో తెలియదు వాళ్ళు ఎప్పటికీ ఏదో ఒక పార్టీ సైడ్ రావాలని అనుకున్నా రాలేకపోవడం అలాగే ఉండిపోవడం ఒక నాయకుడిగా మాత్రం గుర్తింపు తెచ్చుకోవడం అంటే వాళ్ళ రాజకీయాలను ఎలా చూడాలి అంటే బేసిక్గా ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి రఘురామ కృష్ణరాజు వాస్తవంగా ఫస్ట్ నుంచి జగన్ అంటే పడదు క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేయడానికి రెడీ అయ్యాడు రేపు మాపు టికెట్ కూడా కన్ఫామ్ అయింది కానీ ఈయన సొంతగా చేయించుకున్నటువంటి సర్వేలో అక్కడ వైసీపీ గెలుస్తుందని లెక్క ఉంది ఈవెన్ వైసీపీ చేసుకున్న లెక్కలో ఏంటంటే లోకల్గా వాళ్ళకి సరైనటువంటి క్యాండిడేట్ లేనటువంటి సందర్భంలో ఈయనకైతే కనుక ఆప్షన్ ఉంది అంటే ఒకటి రాజు కమ్యూనిటీ పరంగా రెండోది వచ్చేటప్పటికి అక్కడ వైసీపీకి 85% 90% ఛాన్స్ ఉంటే ఓ 10% ఇతని వల్ల అసెట్ ఉంటుంది ఇతను తెలుగుదేశం తరపున చేస్తే కనుక ఫెయిల్ అవుతారు ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ ఈయన కూడా ఉన్నారు కదా మన నాగబాబు గారు కూడా నాగబాబు గారు తీల్చేటువంటి ఓట్లు తెలుగుదేశానికి మైనస్ అక్కడ కాబట్టి అది వైసీపీకి ఫెచ్చింగ్ అవుద్ది ఈయనేం పిచ్చోడేం కాదు వాస్తవంగా జగన్తో క్రిందటిసారి అమనాభూతులు తిట్టినటువంటి ఆయన ముందే మొహా అప్పుడు బయటికి రాగానే ఫస్ట్ అసలు జగన్ని తిట్టడం పెట్టి మొదలుపెట్టిన ఆయన ఈయనే అందుకోసం ఈయన పీకేతో మాట్లాడటమో లేదో పీకే వర్గం ఈయనతో మాట్లాడటమో జరిగింది చివరికి జగన్ అయితే ఫస్ట్ నుంచి యాక్సెసిబుల్ లేడు ఈయనకి ఈగో క్లాష్ కూడా అదే జగన్ను తనది కలవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు పీకే కోసం ఒప్పుకున్నాడు అందుకోసం డైరెక్ట్గా మిగతా వాళ్ళకి మళ్ళీ వెళ్ళి కలిసింది లేదు బయట ఎయిర్పోర్ట్లో కలిశారు అంతే అవును అది ఆయన చెప్పాడు ఆ తర్వాత కూడా ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యన సఖ్యత లేదు ఈయన అయాచితంగా గెలిచారు ఆయనకి అయాచితంగా ఓ ఎంపీ సీట్ వచ్చింది వెరీ సింపుల్ సేమ్ టైం ఏంటంటే ఈయన ఈగో సాటిస్ఫైడ్ తగ్గదు ఇప్పుడు తెలుగుదేశంలో వాళ్ళు ఇచ్చిన వాల్యూ ఈయన ఇవ్వరు జగను కాబట్టి నెక్స్ట్ ట్రిప్ తెలుగుదేశం గెలవాలని ఆయన కోరుకుంటున్నాడు తెలుగుదేశం తరపున టికెట్ ఇప్పుడు అస్సలు రాకపోతే ఛాయిసే లేదు ఇప్పుడు అంతకుముందు బీజేపీ తరపున కదా ఈయన అప్పుడైతే వర్కౌట్ కాలేదు కదా ఇప్పుడు నిన్న కూడా కనుక అసలు పోటీలో లేడు అనుకోండి ఇక ఆ తర్వాత కౌంటే ఉండదు ఉరకనే ఉన్నారంటే ఉన్నారని అదే ఇప్పుడు వైసీపీ తరపున గెలిచేశారు ఒకసారి ఎంపీ సరే తీయడాలు తీగిపోవడాలు ఇవన్నీ వర్కౌట్ కాదనుకోండి ఇప్పుడు బుట్టారు ఎన్నికలు వీళ్ళందరినీ దీపించగలిగారు ఎస్పీవై రెడ్డి వీళ్ళందరూ అప్పట్లో ఏం కాలేదు కదా చివరిదాకా కొట్టుకున్నా కూడా కాబట్టి అట్లా గుండిపోతారు ఈయన 5 ఏళ్ళు తిడతారు తిట్టిన తర్వాత రేపొద్దున జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే ఈయన తెలుగుదేశం క్యాండిడేట్గా గెలుస్తానికి అవకాశం ఉంటుంది ఇద్దరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోకపోతే కనుక తెలుగుదేశం ఓన్లీ తెలుగుదేశం తరపున అయితే అక్కడ గ్యారంటీస్ ఉండవు అది క్లియర్ అందుకని ఈయన ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు అప్పట్లో పవన్ని తిట్టిన వాళ్ళలో ఈయన కూడా మెయినే కదా ఆ రోజు నరసాపురం అప్పుడు ఏమన్నా నాగబాబు గురించి పాజిటివ్గా మాట్లాడారు పవన్ గురించి పాజిటివ్గా మాట్లాడారు అప్పుడు ఘాటుగా మాట్లాడిన ఆయనే కదా అది కాకపోతే ఆ తర్వాత నుంచి పవన్ నిన్ను వాళ్ళని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు పవన్ గారు పాజిటివే తెలుగుదేశానికి పాజిటివే అంటే ఆయన బహిరంగంగా కనబడుతోంది నెక్స్ట్ ట్రిప్ తెలుగుదేశం తరపున యాంటీ వైసీపీ టికెట్ తీసుకోవాలి అన్నటువంటిది దానికి తెలుగుదేశానికి ఒక అయాచితవరం ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఆదినారాయణ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఎలాంటి వరము ఇప్పుడు ఈయన ఒక వరం అంటే ఒకవేళ ఆయన కంటిన్యూ అవుదాం అన్న వైసీపీ ఇంకా ఉండేవారు లేదు నాకు తెలిసి ఇదే లాస్ట్ ఎవరు కదా సీట్ ఎవరు కదా కాబట్టి ఆప్షన్ చూసుకోవాలి ఇంకా వేరే ఆయనకి అది అది కావాలని ఆయన ప్రిపేర్డ్ ఈ పార్టీలో నలుగురులో నారాయణ ఆయనతో గోవింద ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఆ పార్టీలో ఇప్పుడు ఇట్లా తిడతా ఉంటే కాసేపు ఏ ఉద్యమం వచ్చినా దాన్ని సమర్థిస్తూ ఉంటుంటారు అక్కడ ఈయన పొగుడుకుంటూ ఉంటారు వీటితో తనకి నెక్స్ట్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ అట్లా చేసినటువంటి వాళ్ళు సక్సెస్ అయిన దాఖలాలు కూడా లేవు ఇప్పుడు ఏ ఇచ్చినటువంటి వాళ్ళనే తిడతనప్పుడు రేపు పొద్దున వాళ్ళు మాత్రం నెత్తిన పెట్టుకుంటారా అవతల ఉన్నటువంటి వాళ్ళు అవి సహజంగా అంచనాలు వేరుగా ఉంటాయి కాకపోతే డబ్బు ఉంది కాబట్టి డబ్బు ఆధారంగా ఇవ్వచ్చేమో టికెట్టు ఆ కోణంలో లెక్కేసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒకే కమ్యూనిటీని టార్గెట్ చేయడం లేదంటే ఒకే వ్యక్తిని పదే పదే అరెస్ట్ చేయడం ఇప్పుడు కొల్లు రవీంద్ర గారి విషయంలో ఓకే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేసారనుకోండి కానీ బీసీ వ్యతిరేకి అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్టు అనిపించట్లేదా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా బీసీ అయితే ఓకే అయ్యి ఉండొచ్చు మరి అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి బీసీ అయ్యి ఉండాలి లేకపోతే కనుక ఇప్పుడు చంద్రబాబు గారు బీసీ అయ్యి ఉండాలి
ఎందుకంటే ఆయన మీద కూడా కదా ఇప్పుడు వీళ్ళది నారా లోకేష్ గారు అదే అదే ఇప్పుడు మనం కేసుల్ని సగం సగం డివైడ్ చేస్తే వేరుగా ఉంటుంది. అక్కడ ఇప్పుడు అక్కడ చేసింది ఎవరు? అమర్నాథ్ రెడ్డి. వీళ్ళందరూ ఎవరు? బీసీలా. కుప్పంలో చంద్రబాబు గారు బీసీనా కాదు కదా. అక్కడ క్యాస్ట్ బేసిస్ అనేది వీళ్ళు తీసుకొస్తారు బీసీను ఎస్సీ ఎస్టీ అనేటువంటిది. అలాగనైతే ఇంతకుముందు జగన్ మీద వీళ్ళ టార్గెట్ అంటే రెడ్డిని టార్గెట్ చేసినట్ట, మరి వీళ్ళు రెడ్డిని అందరినీ తొక్కేసినట్ట కాదు కదా. ఈ క్యాస్ట్లు అనేది వీళ్ళు సరదాగా తీసుకొచ్చేటువంటి పాయింట్, ప్రాక్టికల్గా క్యాస్ట్ ఈక్వేషన్ కాదు. తెలుగుదేశం పార్టీలో బాబు గారిని లోకేష్ గారిని టచ్ చేయకూడదు, మిగతా వాళ్ళందరినీ ఎక్కడైనా సరే కార్నర్ చేయాలా. వాళ్ళిద్దరు ఇష్యూ అయితే సిబిఐ చూడాలి, లేదంటే వాళ్ళ అవినీతిని గురించి జనంలోకి తీసుకెళ్ళాలి. వీళ్ళందరూ అవినీతి చేశారంటే ఎవరు చేయించినట్టు? ఇప్పుడు అచ్చెన్నాయుడు ఈఎస్ఐలో సంపాదిస్తే ఆయన జేబులో వేసుకుంటాడా? అధిష్టానానికి అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏమంటారు, ఇక్కడ ఇసుక అమ్ముతుంటే ఇసుకలో తేడా వచ్చింది అనుకోండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్కి డబ్బులు ఇస్తున్నాడు అంటున్నారా, పెద్దిరెడ్డి తీసుకుంటున్నాడు అంటున్నారా ఇల్లు? అంటే వాటాని ఇళ్ళే చెప్తున్నారు కదా. అప్పుడు మరి అచ్చెన్నాయుడు దాంట్లో వాటా ఆయనకు ఉన్నట్టేగా, లేదు ప్రభాకర్ రెడ్డి దాంట్లో వాటా ఆయనకు ఉన్నట్టే కదా. వాస్తవంగా అట్టుండవు, కానీ అట్లా వీళ్ళు అన్నట్టు అప్పుడు వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా బేసిక్గా. కాబట్టి ఇక్కడ ఒకటి, ఇంకోటి అమరావతి ఇష్యూ ఉన్నాయనుకోండి. అమరావతిలో కమ్మ సామాజిక వర్గాన్ని వేధిస్తున్నట్ట, బీసీ సామాజిక వర్గాన్ని వేధిస్తున్నట్ట ఇప్పుడు. కాబట్టి ఇక్కడ బేసిక్గా కులాలు అనేది మనం మధ్యలోకి లాక్కొస్తాం. యాంటీ వైసీపీ, యాంటీ టీడీపీ, అంతే కదా. తెలుగుదేశం వైసీపీకి వ్యతిరేకం, వైసీపీ తెలుగుదేశానికి వ్యతిరేకం, ఇది క్లియర్. దాంట్లో అవతల వాళ్ళ మీద ప్రతీకారం, జగన్ ప్రతీకారం వీళ్ళు తీర్చుకున్నారు, వీళ్ళ మీద ప్రతీకారం వాళ్ళు తీర్చుకుంటారు. కానీ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క నాయకుడిని, అవతల తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడిని ఎదగనే ఒక, ఇప్పుడు ఇక్కడ ఉంది పేరు నాని గారు మచిలీపట్నం, పేరు నాని వర్సెస్ కొల్లు రవీంద్ర. ప్రతి విషయంలో ఆయన పోలీసులకు ఆర్డర్ వేయడం, ఏదే విషయంలో అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా, సంబంధం ఉన్నా లేకపోయినా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేస్తున్నారు అనేది, అటువంటి టార్గెట్ రాజకీయాలు నడుస్తున్నాయి. టార్గెట్ ఎందుకు అవుతుంది? నువ్వు వాస్తవంగా ఎలక్షన్ అప్పుడు మనకు లెక్క తెలవదా? ఒక ఏజెంట్ ఉంటాడు, ఊరంతా తిరగడానికి ఒక పర్మిషన్ ఉంటుంది, అది పెట్టుకుని ఏ పోలింగ్ బూత్లోకైనా పోవచ్చు. నేను మాజీ మంత్రిని కాబట్టి నేను లోపలికి వెళ్తానంటే ఆపుతారు పోలీసు, తోస్తే. ఆయన ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు మమతా బెనర్జీ కాలు ఎరగొట్టుకుని ఆవిడకి కాలు ఇరిగితే బీజేపీ వాళ్ళు జయించినట్టు ఉంటుంది ఇది కూడా. ఇక్కడ కావాలని గొడవ చేస్తారు, కాస్త కమ్యూనిస్టులతో మిత్రత్వం చేస్తున్నారు కదా. కమ్యూనిస్టులు ఎట్లా ఉంటుందంటే ధర్నా చేస్తుంటారు, ఎంతసేపటికి పోలీసులు అరెస్ట్ చేయరు. ఇదివరకటి రోజుల్లో మేము చూసేవాళ్ళం గ్రౌండ్లో, తెలివి వీళ్ళు ఏంటంటే మొత్తం ముట్టడిచ్చి కూర్చుంటారు. ఆ రోజున ఏం చేస్తారు, మొదట్లో అయితే కనుక అరెస్ట్ చేస్తే ఫోటోలు కింద పడిపోయి డొల్లుతున్నట్టు ఇవన్నీ ఫోటోలు తీసుకుని వేస్తారు పేపర్లో. ఇంకేముంది అరాచకం జరిగిపోయిందని దాన్ని ఖండిస్తూ తీవ్రంగా తప్పుపడుతూ ఇదంతా పబ్లిసిటీ నడుస్తుంది. అది తెలుగుదేశం వాళ్ళకి అచ్చేత కాక తెలియక పాపం పద్దాక అట్లా అరెస్టులు చేయించడం, ఆ వ్యతిరేకత అనేది తెలుగుదేశానికి తెలియదు. రాజశేఖర రెడ్డి వచ్చాక ఏం చేశారు తెలివిగా? కమ్యూనిస్టు పార్టీని సర్వనాశనం చేసింది ఎవరినుంటే రాజశేఖర రెడ్డి. ఇది ఉద్యమాల పరమైనటువంటి ఉద్ధృతిని ఏం చేసేవాళ్ళు, అస్సలు ముట్టుకునేవాళ్ళు కాదు ఇవన్నీ, పొద్దున్నీ సాయంత్రం దాకా ఆడే కూర్చునేవాళ్ళు, అరిచేవాడు. చివరికి విరక్త పుట్టి వీళ్ళే మరి వెళ్ళాలి కదా. ప్రెస్ వాళ్ళు మాత్రం ఎంతసేపు ఉంటారు? ప్రెస్ వాళ్ళు ఓసారి ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు, ఉట్టి ఫోటో తీసుకుని వెళ్ళిపోతే లోపల మూడో పేజీలోనూ ఐదో పేజీలోనూ వస్తుంది. అదే కనుక ఈ తొక్కిసలాట తోపులాట జరిగితే ఓ పాతిక ఫోటోలు వస్తాయి, దాంట్లో మహిళ కింద పడిపోతున్నదో కర్ర లాటి ఎత్తినట్టు 100 ఉంటాయి, 100లో ఒక చిన్న ఇంపాక్ట్ని చూపెట్టేసి దాన్ని చూపెడతారు. వాస్తవంగా అక్కడేముండదు దాన్ని, ఆ ఫోటో అనేటువంటి దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్నమాట. చకచకచకచక ర్యాండమ్ కొట్టుకుంటే అందులో ఏదో ఫోటో దగ్గర ఒక మహిళ అవతలకి వెళ్తా ఉన్నప్పుడు కరెక్ట్ ఉంటుంది, అదో పోలీసు చూశారు దాష్టికం అని రాస్తారు. ఇది ప్రెస్లో లోకల్గా మనం కవర్ చేసే ప్రతి ఒక్కడికి తెలుసు, జర్నలిస్ట్కి తెలుసు, పోలీస్కి తెలుసు, పొలిటీషియన్కి కూడా తెలుసు. బట్ జనం ముందు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎగ్జిబిషన్ నడుస్తుంటుంది ఇవన్నీ. చివరికి ఏం చేసేవాళ్ళు, ప్రెస్ ఉన్న టైంలో గబక్కనేదో గొడవ చేయించుకోవాలని వాళ్ళతో గొడవ పెట్టుకునేవాళ్ళు, ఫోటోలు తీసుకునేవాళ్ళు, వేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏం చేశాడు రాజశేఖర రెడ్డి? అందుకే తెలివిగా వీళ్ళందరి మీద ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులు పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెట్టాడు. రోజు ఇక వారంలో 7 రోజులు 5 రోజులు కోర్టులు చుట్టూ తిరగడమే. ఇంకా ధర్నాలు ఎప్పుడు చేస్తారు? వాళ్ళ ఆఫీసుల్లో ఉండేది పెద్ద బోర్డులు, ఏది సిపిఐ సిపిఎం ఆఫీసులు, 1వ తారీఖు ఈ కేసులో వాయిదా, ఈ లాయర్ని అప్రోచ్ కాగలరు, ఇందులో నిందితులు ఇళ్ళిళ్ళు, మన కార్యకర్తలు ఇళ్ళిళ్ళు, ఇట్టా రాసుకుని రాసుకుని విరక్త బుట్టి వాళ్ళు ఉద్యమాలు చాలా వరకు తగ్గించేశారు. ఇప్పుడు వీళ్ళది
ఆ వీళ్ళతో ఆ సహవాసం అయింది కదా, ఈ కింద పడడాలు డొల్లడాలు తొక్కుకోవడాలు. అంటే వైసీపీ కూడా ఒకప్పుడు వాళ్ళు చేశారు కదా, వాళ్ళు అరెస్టులు చేశారు కదా, వాళ్ళు జైల్లో పెట్టారు కదా, వాళ్ళు టార్గెట్ ఇప్పుడు కూడా అందుకే వాళ్ళు చేశారు కానీ మేము చేయడమా? అంతే, అది కవరేజీనే కదా, ఇద్దరు కూడా కవరేజీనే. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అరెస్ట్కి రారు, ఏం చేయాలి అప్పుడు? సార్ మీరు రండి సార్ ప్లీజ్ సార్ అని బతిలాడతాడా? ఈయన ఉద్దేశము తోసుకోవడమే, వాళ్ళ ఉద్దేశము ఆయన ఉద్దేశం వీళ్ళు నెరవేరుస్తారు, వీళ్ళ ఉద్దేశం ఆయన నెరవేరుస్తారు. జనాలు దాంతోనే ఫీల్ అయిపోతారు. జనాలు అన్న పిచ్చోళ్ళేంటి, మనకంటే చాలా